ఒకప్పుడు బాలీవుడ్కు టాలీవుడ్ అంటే చిన్న చూపు ఇప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ కే కాదు అన్ని భాషల నటీనట్లకు యమ క్రేజ్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల స్థాయి పాన్ ఇండియా రేంజ్ తన స్టామినా చూపిస్తూ ఉండడంతో ఇప్పుడు ఇతర భాషల నటీనట్లు కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నారు పరువులు బాలీవుడ్ స్టార్ విలన్ రోల్స్ అయిన తెలుగు చిత్రాలలో భాగం అవ్వడానికి రెడీగా ఉంటున్నారు ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ నటులు తెలుగు సినిమాలతో విలన్స్ గా నటిస్తూ ఉండగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్ మరియు బాబీ డియోల్ విలన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కృష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు మూవీలో విలన్ గా బాబీ డియోల్ ని తీసుకున్నట్లు సమాచారం ఈ పిరియాడిక్ మూవీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబి నటిస్తున్నట్టు తెలుస్తోంది ముందుగా ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తీసుకున్నారు అయితే షెడ్యూల్స్ పదే పదే వాయిదా డేట్స్ సమస్య వస్తూ ఉండడంతో హరిహర వీరమల నుంచి రాంపాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు బాబీ కూడా పాల్గొంటున్నారని అంటున్నారు ఇక ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ కనిపిస్తోంది నటిస్తోంది ఇక వీరమలు సినిమా వచ్చే ఏడాది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది ఇదిలా ఉంటే నటసింహం నందమూరి బాలయ్య మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కోంబోలు రాబోతున్న ఎన్బికే వన్ నాట్ ఎయిట్ చిత్రంలో అర్జున్ రాంపాల్ని మెయిన్ విలన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం రీసెంట్ గా ఈ టీం అర్జున్ రాంపాల్ ను సంప్రదించడం కూడా జరిగిందని సమాచారం ఇక పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ సినిమాలతో అర్జున్ రాంపాల్ బాబి డియోల్ వంటి ఇద్దరు పాపులర్ బాలీవుడ్ స్టార్స్ విలన్స్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు మరి ఈ స్టార్స్ ఇద్దరు తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో వేచి చూడాలి